హాయ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్. తినవ్య చూడండి, మా బుజ్జిగాడు అయితే రెడీ అయిపోయాడు. చక్కగా కారులతో హ్యాపీ కూర్చొని ఆడుకుంటున్నాడు. ఇచ్చుడు ఇచ్చుడు ఎలాగో ఉన్నాడు. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఇగోండి అక్కడ ఫోటో చూస్తున్నారు, పైకి ఆ ఫోటో చూపెడుతున్నాడు. ఫోటో చూసి ఎవరమ్మా ఎవరు? కారులు ఆడుకుంటున్నావా? ఆడుకో. ఇగోండి కారులు అయితే ఆడుతున్నాడు. చూసారా ఎన్ని పూలు, నిన్నటివి ఇవాళ కలిపి నేను ఫ్రిడ్జ్లో దాచుకున్నాను. ఇవాళ సోమవారం కదా, మాకు చక్కగా పూలు అలంకరిద్దామని ఇంకా అలంకరించలేదు. తినిపించి చేసి చేద్దామని అలంకరించలేదు. ఇప్పుడైతే ఈ మాల కట్టుకొని చక్కగా నీట్గా అలంకరించుకొని ఇంకా మందార పూలు ఉన్నాయి. ఇంకోటి కవర్లో ఉన్నాయి, లాగేస్తాడు అనేసి కవర్లో పెట్టాను. అవి కూడా పేరు చేస్తాను. ఇప్పుడు ఈ పూలు మొత్తం అలంకరించేశాను, దండ గుప్పాను, ఇంకా మందార పూలు దోపిస్తాను. నిన్న ఇవాళ దాచుకున్న పూలన్నీ దండ గుప్పాను. ఎలాగొన్నాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఇవాళ నా ఫేస్ చూపెట్టలేదు, డైరెక్ట్ దేవుడి ఫేస్ చూపెడుతున్నాను, బొమ్మ చూపెడుతున్నాను, ఇలా పువ్వులు దండుతున్నాయి. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది, అందుగురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదే నా దేవుడి అలంకరణ ఎలాగుందో నాకు తెలిసినట్టుగా సింపుల్గా ఏదో నాకు తోచినట్టుగా చేశాను. చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నాకైతే ఆనందంలో తేలిపోతున్నట్టుగా మాటలు రావట్లేదు, ఎందుకంటే దేవుడికి అలంకరిస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో అందరికీ తెలిసిందే. కొంచెం మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, కొద్దిగా ఆకలికి కూడా వేస్తుంది బాగానే. కొద్దిగా టిఫిన్ తినాలి. రాత్రి స్పెషల్ కూడా చేసుకున్నాను, మా ఇల్లు లేదు బాగా అనిపించింది. ఏట కొంచెం బిర్యానీలా చేసుకున్నాను. ఏట నోరంతదిలా ఉంది, వర్షం పడుతుంది, అందువల్ల కొద్దిగా చేసుకున్నాను. ఇప్పుడైతే తినేస్తాను. ఈ పని అంతా అయిపోయింది, ఇంకా టైం వేస్ట్ ఎందుకు చేయాలని రైస్ కూడా వండిస్తాను. నేను మా బాబుగడే కదా, ఇంకో చారు అయితే నిన్న సాయంత్రం చేశాను కదా, నిన్నైతే అది ఇంకా నంచుకోవడానికి ఇంకా జంతికుల కాళ్ళు ఉన్నాయి, మాకు అయిపోయి సరిపోతుంది. మా ఆయన అయితే నిన్న ఊరు వెళ్ళిపోయారు కదా, అందుగురించి మరి వండబుద్ధి ఏళ్ళ చిరాకుగా ఉంది. ఇదిగోండి మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయింది. మా ఆయన ఫోన్ చేశారు, వచ్చేస్తున్నాను, అన్నం రెడీగా ఉంచమ్మా అన్నారు. అందుగురించి దానికి ఫస్ట్ కర్రీ వండేస్తున్నాను, అన్నం వేడివేడి వండుదామని సాగాను. కూర అయితే మినపపొడి కూర వండేస్తాను, పని అంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇదిగోండి మినపొడలు కూర అయితే కొత్త కొత్త ఉడుకుతుంది, కానీ కష్టపడి మా ఆయన గురించి వేస్తే తిన్ను పడుకుని పోతున్నా అంటున్నారు. అలిసిపోయారు, జర్నీ ఇప్పుడే చేసి వచ్చారు. వీడియో తీస్తానంటే వద్దనే సార్, నాకు నీ కొద్దిగా రెస్ట్ కావాలన్నారు. అందుగురించి ఇప్పుడు నా కొడుక్కి నాకు అవుతుంది కూర పొద్దున కొంచెం కొద్దిగా అతనికి అలాగే ప్రేమగా ఉండాను కదా, అతనికి కొంచెం ఉంచేసి మిగతాది మేము తినేస్తాం. కర్రీ అయితే బాగా సూపర్గా ఉంది, వండిసాను. తర్వాత ఇంకో ఏంటి అనుకుంటున్నారో బాధ అనిపిస్తుంది, మా ఆయనకి పడుకుని పోయారు, కొంచెం బాధగా అనిపించలేదు. నేను వండిన కూర ఇంకా ఊరు నుంచి వచ్చారు, అదే ఊరు వెళ్ళారు కదా మన ఆదివారం సీతారాంపురం వెళ్ళారు కదా, అది వస్తారు ఇంటికి. నాకు కొంచెం అలసట పొంది నవ్వి పడుకుని పోతున్నాను, అందుకు పడుకుని పోయాను. మేమైతే ఇప్పుడు తినేసి అయిపోయింది. ఇప్పుడు సామాన్లు అయితే మార్కెట్ నుండి తెచ్చారు, ఇవన్నీ పేర్చాలి. ఇంకా మార్నింగ్ పేరుద్దామని ఊరుకున్నాను, అప్పుడు మళ్ళీ ఏం పేరుద్దామనేసి. ఇదండి మాకు ఈ రాదు, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి తీయాలని నేను ట్రై చేస్తాను. ఓకేనా? గుడ్ నైట్, బాయ్.